మరొక మెయిల్ చూద్దాము. ప్రశాంతి గారు ఎర్రగుంట నుంచి రాస్తున్నారు. శివాలయాలకు వెళ్ళినప్పుడు ప్రసాదాలు తెచ్చుకోకూడదని అంటారు, మరి నారికేలం కూడా ప్రసాదం కిందకే వస్తుంది కదా అని అడుగుతున్నారు. ఈశ్వర సంబంధంగా అమ్మాయి ఏ నైవేద్యాలు లేవు, శివుడికి నైవేద్యాలు పెట్టే అవసరమే లేదు. భృగు మహర్షి శాపం కారణంగా ఈశ్వరులకు ఏ నైవేద్యాలు లేవు. శివపురాణోక్తంగా కూడా మనం గమనించినప్పుడు స్వామికి అభిషేకం మాత్రమే ప్రధానం అని చెప్పబడి ఉన్నది. కొబ్బరికాయని వక్కలుగా చేసి అందులో ఉండేటటువంటి శుద్ధ జలాన్ని మరి ఒక వెండి పాత్రలో సేకరించి ఆ శుద్ధమైనటువంటి కొబ్బరి నీటితో పరమేశ్వరుడిని అభిషేకించాలి. ఎలాగూ మనం కొబ్బరి వక్కలు లభించాయి కాబట్టి వాటిని షోడశ ఉపచారాలను అంతర్భాగంగా నివేదనగా సమర్పించి ఆ కొబ్బరి వక్కలను ప్రసాదంగా భావన చేసి స్వీకరిస్తున్నాం. త్రివిధములుగా ఉండేటటువంటి మధుర పదార్థములలో అరటిపండు, తేనె, కొబ్బరి ఈ మూడు కలిపినప్పుడు వీటికి త్రిమధురము అని పేరు. సౌందర్య లహరి ఈ మూడింటిని ఇలా వర్ణిస్తుంది. శివానంద లహరి కూడా ఆ ఈశ్వరుని చేతో మది శివానంద లహరి మనస్సులో ఈశ్వరుని నిలబెట్టుకున్నప్పుడు ఆనందంగా ఉండాలి, అమృతత్వ భావన పొందాలి అంటే త్రిమధురములు కొబ్బరి, అరటిపండు, తేనె ఈ మూడింటిని కలిపి నివేదనగా చేయాలి అని సాధకులు తెలియజేశారు. ఆ తర్వాత శివాలయంలో ఏది ఇచ్చినా తీసుకురాకూడదు, చండీశ్వరుడనే వాడి ఆజ్ఞ ఉంటుంది అని చెప్పిన సంప్రదాయం కొబ్బరి బక్కలు నైవేద్యం కదా ప్రసాదంగా ఇచ్చినప్పుడు ఇంటికి తేవచ్చునా అంటే చండీశ్వరునకు చెప్పి చిటికలు వేసి పానవట్టం దగ్గర నుంచి నీళ్లు పోయేటటువంటి మార్గంలో చండీశ్వరుడు ఉంటాడు, ఆయనకు చెప్పి చండీశ్వరా నీ అనుమతితో శివాలయంలో నుంచి కొంత మా ఇంటికి పట్టుకెళ్తున్నాను తండ్రి అని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళిన ఆ పదార్థాన్ని కొబ్బరి వక్కలని వెంటనే వితరణ చెయ్యాలి. ఇంట్లో ఉన్న వారికి, ఇంటిల్లి పాదికి, పక్కింటి వారికి ఆ కొబ్బరి వక్కలని అలా పంచిపెట్టేసుకోవాలి. కానీ అట్టి పెట్టుకుని రేపో ఎల్లుండో కొబ్బరి పచ్చడి చేసుకుందామనో మరింకోటో దాన్ని రుచికరంగా చూడకూడదు, భక్తితో మాత్రమే స్వీకరించాలి.